నా భార్యకు మరొకరితో పెళ్లి చేస్తున్నారని మేడ్చల్ కోర్టును ఆశ్రయించిన సంజు అనే యువకుడు కోర్టు వారెంట్ తో మరికొద్ది సేపట్లో జరిగే పెళ్లిని ఆపివేశాడు. వివరాల్లోకి వెళ్తే, సంవత్సరం క్రితం మాధురి సంజయ్ ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నారు. మరుసటి రోజు అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి అమ్మాయిని తీసుకువెళ్లగా సంవత్సరం నుండి న్యాయ పోరాటం చేశాడు సంజయ్. కొద్దిసేపట్లో పెళ్లి జరుగుతుందనగా ఏడాది కిందటే ఆ వధువును తాను వివాహం చేసుకున్నానంటూ ఓ యువకుడు న్యాయస్థానం నుంచి తెచ్చుకున్న సెర్చ్ వారెంట్ తో వివాహం నిలిచిపోయింది. దీంతో సోమవారం మేడ్చల్ కోర్టు ఆదేశాల మేరకు ఆదిలాబాద్ పోలీసులు మాధురిని మేడ్చల్ కోర్టులో హాజరుపరిచారు. చెప్తాను ఇంకా మేడం, కొంచెం క్లారిటీ కావాలి. ఈరోజు ఇక్కడ బలవంతపు పెళ్లిని, రెండో పెళ్లి ఏదైతే బలవంతంగా తల్లిదండ్రులు చేసే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి అబ్బాయి చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది. ఈ చర్య వల్ల కోర్టుల యొక్క పైన ఉన్న నమ్మకం ఇంకా పెరిగింది. ఈ యొక్క బలవంతపు పెళ్లిని ఆపడం అనేది ఈ వాళ్ళ అడ్వకేట్ అయిన సలీం గారు, అబ్బాయి కమిషనర్ గారు, రంజితా మేడం, వీళ్ళు వాళ్ళ ప్రాణాలకు తెగించి అక్కడ నిర్మల్కి వెళ్ళేసి తీసుకుని వచ్చారు. చట్టం మీద గౌరవం పెంచడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం చాలా అభినందనీయకరం. ఈ యొక్క మా మెడ్చల్ కోర్టు ద్వారా ఈ ప్రజలకు న్యాయం జరిగినందుకు, కొత్త జనతకు న్యాయం జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. వీళ్ళ భవిష్యత్తు ఇంకా బాగుండాలని, వీళ్ళు మంచి ఉన్నత పదవి పొందాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం. సదాసుఖంగా ఉండాలి వాళ్ళు, సంతోషంగా ఉండాలని చెప్పేసి థ్యాంక్ యూ.